नमस्ते वेलकम टू सरासल्दी होम चाल रोज तरह मल्ल कुकिंग वीडियो अच्छे पोस्टना एंकंटे आलमोस्ट टूर वीडियो अच्छे कंप्लीट इंका वन आर् टू उ अभी कोई टाइम तस्को पोस्टा मध्य कुकिंग वीडियो पोस्टा मे मुकोचा तमिल चूसे उ ड्राई फिश तो क्री चयोना चाल मंद ड्राई फिश इष्टपड़ी एंकं दाने स्मेल वाल కొంత మంది ఇష్టపడే వాళ్ళైతే రెగ్యులర్ గా తీసుకుంటారు కానీ ఇష్టపడని వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఫ్రెష్ గా ఉన్న ఫిష్ అలాగే డ్రై ఫిష్ కంపేర్ చేస్తే ఏది మన హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది అనేది వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా నేను కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను ఆ తర్వాత డ్రై ఫిష్ గురించి మాట్లాడుకుందాం ముందుగా 100 గ్రాముల డ్రై ఫిష్ తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అంటే ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను నేనైతే ముందుగానే కొన్ని శుభ్రం చేశాను మీకోసం ఒకటి చూపిస్తున్నాను చూడండి దాని తల దగ్గర ఇలా విరిచామంటే ఆ బ్లాక్ పార్ట్ అంతా వచ్చేస్తుంది ఇది చేదుగా ఉంటుందన్నమాట దాన్ని తీసేయాలి ఆ తర్వాత వాటి తోక గాని వాటి పక్కన సైడ్ ఉన్న ఈకలు గాని తీసేసుకోవాలి ఇలా చూడండి తీసాను కదా వీడియోలో ఇలా తీసేసుకోవాలి మిగిలిన ఫిష్ అంతా కూడా నేను ఒక 100 గ్రామ్స్ దాకా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి డ్రై చేసిన ఫిష్ కాబట్టి అక్కడ ఉండే సాండ్ కాని డస్ట్ కాని వీటికి అంటి ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక 4-5 సార్లు అయితే వీటిని మంచి వాటర్ లో వాష్ చేసుకోవాలి ఫిష్ త్వరగా ఉడకాలనుకునే వాళ్ళు ఒక 1/2 గంట పాటు అయినా వీటిని నీళ్ళలో నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చేస్తున్నది పులుసు కాబట్టి వీట్లో కరెక్ట్ గా ఉడికిపోతుంది కాబట్టి నేను ఏ ముందుగానే నానబెట్టలేదు రెడీ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా ఇప్పుడు కర్రీ తయారు చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన pan పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే పొడవుగా తరిగి పెట్టుకున్నాను కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ salt అలాగే ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేయాలి ఈ మిశ్రమాన్నంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టొమాటో పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్నంతటిని బాగా కలిపిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి టొమాటోలు కొద్దిగా మెత్తబడ్డ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కూడా ఫిష్ కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ముందుగానే సోక్ చేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను ఆ పులుపుకి తగినంతగా మనం స్పైసెస్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి తగినంత salt అలాగే మరికొంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్నంతటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఒక 5 నిమిషస్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకున్నాను ఈ గోంగూర వల్ల ఏంటంటే ఫిష్ కి చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డ్రై ఫిష్ తినే వాళ్ళకి ఇది ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇలా గోంగూర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏ మాత్రం స్మెల్ తెలియదు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయటమే చూడండి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది హెల్త్ లోను టేస్ట్ లోను ఏ మాత్రం రాజీ పడదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసేసారు కదండి కర్రీ అయితే చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది స్మెల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఈ రెసిపీ అయితే తయారు చేశాను మీరు కూడా అలాగే కుక్ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మరి ఇప్పుడు డ్రై ఫిష్ మంచిదా అలాగే ఫ్రెష్ గా ఉన్న ఫిష్ మంచిదా మన ఆరోగ్యానికి అనేది ఇప్పుడు నేను చెప్తాను చాలా మంది అపోహ ఏంటంటే ఫిష్ అనేది ఎండిపోయి ఉంటుంది కదా దాంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తగ్గిపోయి ఉంటాయి కాబట్టి డ్రై ఫిష్ కన్నా ఫ్రెష్ ఫిష్ మంచిదని చెప్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెష్ గా ఉన్న ఫిష్ కన్నా డ్రైగా ఉన్న ఫిష్ అయితేనే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అది ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి ఎప్పుడైతే మనం ఫిష్ ని డ్రై చేస్తామో దాంట్లో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది దాంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాని మినరల్స్ కాని అలాగే ప్రోటీన్ కాని ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కాని అలాగే మిగిలిపోతాయి పచ్చిగా ఉన్న చేప కన్నా ఎండు చేపలోనే ప్రోటీన్స్ అనేవి మనకు ఎక్కువగా లభ్యమవుతాయి అంతేకాదు క్యాలరీస్ కూడా తగ్గుతాయి 100 గ్రాముల డ్రై ఫిష్ తీసుకున్నామంటే 300 క్యాలరీస్ దాకా మనకు అందుబాటులో ఉంటాయి అలాగే ప్రోటీన్ శాతం 80% దాకా మన బాడీకి అందుతుంది ఫిష్ డ్రై చేసినప్పుడు దాంట్లో ఉన్న salt శాతం అలాగే ఉంటుంది అంతేకాని అది salty ఫిష్ అయితే కాదు
కొలెస్ట్రాల్ కూడా అలాగే మిగిలి ఉంటుంది. కొలెస్ట్రాల్ అంటే భయపడాల్సిన పని లేదు, చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఇందులో ఉండదు. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇది షుగర్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు డ్రై ఫిష్ను ఆహారంలో తీసుకుంటే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. డ్రై ఫిష్ని తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉంచుతుంది, అలాగే స్కిన్ హెల్త్ను కూడా పెంచుతుంది. చూసారు కదండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మరి ఇప్పుడు తెలిసింది కదండి డ్రై ఫిష్ మంచిదా, అలాగే ఫ్రెష్గా ఉన్న ఫిష్ మంచిదా అని. రెండు ఆహారంలో యాడ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.